సోనియా గాంధీకి, మల్లికార్జున్ ఖర్గేకి, సిద్ధరామయ్యకి, డికే శివకుమార్ కి, పుత్తూరు మంజన్నకి, ఆది నారాయణకి, నీలకంఠ గౌడ్రికి, అమానుల్లా ఖాన్ అవర్గి, కేహెచ్ మునప్పర్ అవర్గి, ఇవత్తు తెలుగులో మాట్లాడాలా కన్నడలో మాట్లాడాలా? ఇప్పుడు ఇప్పుడు ఇంత చేరిండే ఉద్దేశం ఏమేంటే, కాంగ్రెస్ పార్టీని ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇంకా మన ఐదు గ్యారంటీలు మీకు ఇచ్చిండ్రే, ఆ ఐదు గ్యారంటీలు మీకు వస్తా ఉండయి. ఆ ఐదు గ్యారంటీల్లో ఒకటోదే 2000 రూపాయలు ప్రతి నెల, అది ఒక ఇంటికి ఒకరికే ఉండింది. మన పాయింట్లో దాన్ని ఒకరు ఇద్దరు ముగ్గురు కూడా చేసుకునే ఉన్నారు. ఒక ఇంటికి 2000 రూపాయలు వస్తా ఉందా లేదా? మీకు ఎందుకని చెప్పాలా? ఒక్కొక్కటికి ఒకరు కన్నా ఇద్దరికి ముగ్గురికి వస్తా ఉంది. 2000 వస్తా ఉంది. మొదలు వచ్చి కరెంట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి మనము కరెంట్ బిల్ కట్టుకుంటా ఉండే వచ్చి వాళ్ళు కరెంట్ ఆఫీస్ వాళ్ళు మన ఇళ్ళలో కరెంట్ కట్ చేస్తా ఉండ్రీ, చేస్తా ఉండ్రీ లేదా? ఇప్పుడు 200 యూనిట్లు మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చిండేదాన్ని ఇంకా ఇప్పుడు మనం కరెంట్ బిల్లు కట్టే పని లేదు. అవునా కాదా? కడతా ఉన్నారా కరెంట్ బిల్లు? గట్టిగా చేస్తూ పైకి చెప్పండి. భీమ్ దుడ్లో ఇప్పుడు 5 కేజీలు మనకి భీమ్ వేసి ఇంకా 5 కేజీలదే దుడ్లు మనకి వేస్తా ఉన్నారు. ప్రతి నెల మన అకౌంట్ లోకి వస్తా ఉంది. వస్తా ఉందా లేదా? బస్సుల్లో పడేదానికి ఆడవాళ్ళకంతా ఫ్రీ ఇచ్చిండారు. మీరు బస్సుల్లో దేవస్థానాలకు ఆడవాళ్ళు మీ పుట్టినకు పోయిన వస్తా ఉన్నారా లేదా? బస్సుల్లో కూడా పోతా ఉన్నారు. మీ ఇళ్ళలో చిన్న వాళ్ళకి డిగ్రీలు చేయండి, వాళ్ళకి డిప్లొమాలు చేయండి, వాళ్ళకి 1500, డిగ్రీలు చేయండి వాళ్ళకి 3000 రూపాయలు వస్తా ఉందా లేదా? బిజీ ఉంటా మధ్యాహ్నం స్కూల్లో కూడా వస్తా ఉంది. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిండేదే. ఇప్పుడు దాని జొత్తకే సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మనకి 5 స్కీములు ఇచ్చినారు. ఇప్పుడు అదే మీ దగ్గర గ్యారంటీ కార్డులకు ఇంచేపు రాపించుకుంది. అది ఏమేంటే 5 గ్యారంటీలో ఇప్పుడు మీ దగ్గర సైన్లు చేపించుకో, ఇప్పుడు మీ దగ్గర అడ్రస్ రాసుకొని మీ పేర్లు రాసుకొని మీ ఫోన్ నంబర్ రాసుకోండి గ్యారంటీ కార్డు. ఇది ఇప్పుడు మీకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పోస్ట్ ఇచ్చింది. 5 గ్యారంటీలో సిద్ధరామయ్య డికే శివకుమార్ వాళ్ళు వచ్చినాక ఆ 5 గ్యారంటీలో మీకు ఫుల్ఫిల్ చేసినారు. మీకు ప్రతి నెల మీ అకౌంట్ లో దుడ్లు వచ్చేటట్లు చేసినారు 5 గ్యారంటీలు. ఇప్పుడు మీరు తిరిగి కాంగ్రెస్ ఓటేసి ఇప్పుడు గౌతమ్ని గెలిపిస్తే మీరు మీకు ఇంకా 5 గ్యారంటీలు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేదానికి రెడీ ఉండాలి. అదేమేంటే ప్రతి నెల 1 లక్ష రూపాయలు ప్రతి ఏడాదికి 1 లక్ష రూపాయలు వచ్చేటట్లు ఆడవాళ్ళకి ఆ స్కీమ్ ఇప్పుడు చేయండి. మళ్ళా రైతులకి సాలమన్నా చేస్తామని చెప్పినారు. 1 లక్ష రూపాయలు బడ కుటుంబానికి వచ్చేటట్లు చెప్పినారు. దాని ప్రకారం మీకు కూలవాళ్ళకి మీరు 400 రూపాయలు కనిష్ట వేతన చేయడానికి చెప్పినారు. ఎన్ఆర్జీ వర్కుల్లో మీరు పోతా ఉండేదానికి మీరు ఇప్పుడు ఈత ఉండే వాళ్ళంతా కూలి కార్మికులే. కొత్తిమీరకి పోతా ఉంటారు, ఉరుగడ్డకు పోతా ఉంటారు. మీరు 106 కిలోమీటర్లు ప్రతి దిన ప్రయాణం చేసి పోతా ఉంటారు, వస్తా ఉంటారు. మీకు అందరు కనిష్ట వేతనం 400 రూపాయలు ఇవ్వాలనేది ఎన్ఆర్జీ వర్కుల ప్రకారము 400 రూపాయలు ఇవ్వాలని చెప్పేది అదొకటి చేస్తా ఉన్నారు. ఇప్పుడు జాతి గణితి వేరే చేపిస్తారు. ఏం అన్యాయం అయితే ఉంది జాతి గణితిని ఇంకా ఈ జాతి గణితి చేయకుండా ఉండేదానికి? ఏం అన్యాయం అయితే ఉంది బడ కుటుంబాలకి, దళితులకి, దీన వర్గాలకి, ఓబీసీలకి, మైనారిటీలకి ఏం అన్యాయం అయితే ఉంది ఏంటనేది జాతి గణితి కూడా చేయడానికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చిండే 5 గ్యారంటీలు మీకు కర్ణాటక గవర్నమెంట్ ఇచ్చిండే 5 గ్యారంటీలు మీకు వస్తా ఉన్నాయి. దాని జోతికి ఇప్పుడు మీరు గౌతమ్ కొట్టేసి కాంగ్రెస్ పార్టీ కొట్టేసి మీరు గౌతమ్ని గెలిపిస్తే దాని జోతికి ఇంకా 5 గ్యారంటీలు మీకు వస్తాయని చెప్పి ఈ సందర్భంలో నేను చెప్పేదానికి ఇష్టపడతా ఉన్నాను.